బీజేపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ వస్తుందని 100% నమ్మకం ఉందని ఆదివాసీ నాయకుడు శ్రీరామ్ రామ్ కిషన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన సామాజిక వర్గానికే బీజేపీ టికెట్ ఆఫర్ చేస్తుందని పేర్కొన్నారు. తాను 30 సంవత్సరాలుగా బీజేపీలో అనేక సేవలు అందించారని తెలిపారు. నిజమైన ఆదివాసీలకే టికెట్ కేటాయించాలని ఆయన కోరారు. ఇవాళ ఉద్యోగాల్లో ఉన్నవారు, లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న వారు బీజేపీ నుంచి టికెట్ ఆశించడం శోచనీయమని తెలిపారు. వారంతా ప్రజాసేవ కోసం కాదని, తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఎంపీ టికెట్ను ఆశిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వంపై తనకు ప్రగాఢ విశ్వాసం, నమ్మకం ఉందని, ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నిరుపేదనైనా తనను గుర్తించి టికెట్ ఇస్తారన్న ఆశ ఉందని వెల్లడించారు. ఆదివాసీ ఐక్యత, ప్రధాన సమాజానికి ఎంపీ టికెట్ ఇవ్వాలి. ఆదివాసీ ప్రధాన సమాజానికి టికెట్ ఇవ్వాలి. ప్రధాన సమాజానికి ఎంపీ టికెట్ ఇవ్వాలి. ప్రధాన సమాజానికి ఎంపీ టికెట్ ఇవ్వాలి. ఆదివాసీ ప్రధాన సమాజానికి ఎంపీ టికెట్ ఇవ్వాలి. నాకు 100% నమ్మకం ఉన్నది. నేను భారతీయ జనతా పార్టీలో దాదాపు 30 సంవత్సరాలు సేవ చేసిన కాబట్టి నేను ఒక్కటే భారతీయ జనతా పార్టీకి ఒక్కటే అడుగుతున్నాను, నిజమైన ఆదివాసులకు ఇవ్వాలని నేను భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈరోజు కోట్ల డబ్బు ఉన్న లంబడులు కానీ, ఒక సినీ డాక్టర్ కానీ, ఒక చైర్మన్ కానీ వాళ్ళు జాబ్ చేసి వస్తున్నారు. మరా ఇవాళ కొత్త 2-3 మహిళల పేరు కూడా జాబ్ చేసి వస్తున్నారు. వాళ్లకు 1 లక్ష జీతం ఉన్న తర్వాత కూడా, వాళ్ళ లైఫ్ అక్కడ ఉన్న తర్వాత కూడా, ఇక్కడ కూడా ఆదివాసులకు లైఫ్ కొరకు, వాళ్ళ ఆదివాసీ అభివృద్ధి కొరకు రాకలేదు, వాళ్ళ స్వార్థం కొరకు వస్తున్నారు. కాబట్టి నేను ఒక్కటే భారతీయ జనతా పార్టీకి నా యొక్క విజ్ఞప్తి, అయ్యా నిజమైన హిందుత్వంవాది, నిజమైన దేశభక్తి, నిజమైన పేదోడు, ఒక ఆదివాసీ, ఆదిమ ఆదివాసులకు టికెట్ ఇవ్వాలని నేను భారతీయ జనతా పార్టీకి, నేషనల్ టీంకు, మరియు కిషన్ రెడ్డి గారికి, మరియు ఇన్ఛార్జ్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ శంకర్ గారికి నాకు విజ్ఞప్తి జరుగుతుంది. కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ 100%, మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ వాళ్ళు అందరు కలిసి నాకు ఆహ్వానించారు. 100% నాకు భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ టికెట్ వేస్తానే నాకు గర్వం ఉన్నది కాబట్టి నేను గర్వంగా చెప్తున్నాను. ఎప్పుడు చూసినా లంబడాకి గోండికి ఇస్తున్నారు.